తను వచ్చేసి ట్రాన్స్జెండర్ హాస్ని గౌడ. సో ఈ మధ్య సోషల్ మీడియా మనం చూస్తూనే ఉన్నాం, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి తనని మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అనేసి. సో ప్రస్తుతానికి తను చాలా డిప్రెషన్లో ఉంది. నా పేరు హాసిని, మాది అన్నమయ్య డిస్ట్రిక్ట్ తిరుపతి దగ్గర మదనపల్లి. ట్రాన్స్ ఉమెన్స్ తో రిలేషన్షిప్ అంటే వర్కౌట్ కాదు. వీఆర్ ఈక్వల్ టు ఉమెన్స్ బట్ వీఆర్ నాట్ ఉమెన్స్. మేము ఉమెన్సే కానీ మేము పెళ్లి చేసుకోవడానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ మేము సెట్ కాము. ఈ పేరెంట్స్ ఒప్పుకోరా, నేను క్లియర్గా చెప్పిన తర్వాత అయినా సరే ఆ అబ్బాయి 6-8 మంత్స్ నా వెంట పడి నేను లేకపోతే చచ్చిపోతానని చెప్పి కిరోసిన్ తాగాడు. అంటే 8 మంత్స్ ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడి తర్వాత తను కిరోసిన్ తాగి నీ దగ్గరకు వచ్చి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అంటే అప్పుడు నువ్వు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోలేదు. మా పేరెంట్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నువ్వు పోలీస్ కంప్లైంట్ పెట్టు, నేను లీగల్గా నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కావాలంటున్నా నేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి అబ్బాయి క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేశాను. ఫైనాన్షియల్గా అబ్బాయికి కానీ బీటెక్ నేనే చదివించాను. వాళ్ళ ఇంట్లో సరుకులు కావాలన్నా ఏం కావాలన్నా ఇలా మనీ కావాలంటే ఎవ్రీథింగ్ నేను ఫోన్పే ట్రాన్సాక్షన్ చేశాను. నా దగ్గర హిస్టరీ కూడా ఉంది క్లియర్గా. చూసుకుంటే నా ఐడియా ప్రకారం నేను కౌంట్ చేసుకోలేదు ఇప్పటి వరకు 15-20 లక్షలు ఉంటుంది. బీటెక్ 3.5 ఇయర్స్ స్టిల్ ఇప్పటికు ఏమంటారు, నీ జీవితం ఏంటో మాకు తెలుసు, మీ రోడ్డు పైన జీవితాలు, నిన్ను సంపేస్తాను నరికేస్తామని వాళ్ళ గణేష్ వాళ్ళ అన్న రాజకుమార్ నాకు కాల్ చేసి బెదిరించారు. వాళ్ళ చిన్న అన్న అంజి అని కాల్ చేసి, మా అబ్బాయి నీ దగ్గరికి నిజంగా వస్తానని ఒప్పుకున్నా, మేము ఒప్పుకోము, ఆ అబ్బాయి కాలు చేతులు గురించి మన సంపన్న సంపేస్తామని మీలాంటి వాళ్ళ దగ్గరికి రానియమని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా. అంటే పెళ్లి చేసుకుని దేనికి, ఫోన్లో కేరింగ్ తీసుకోవడానిక, అప్పుడప్పుడు కలవడానిక. ట్రాన్స్జెండర్గా ఎన్నో కష్టాలు పడ్డాము, స్కూల్లో అవమానాలు పడ్డాము, సొసైటీతో అవమానం పడ్డాము, ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని ప్రేమించిన వాడి చేతులు. నువ్వెందుకు ధైర్యం కోల్పోవాల్సి వచ్చింది చెప్పు ఒకసారి. సొసైటీ మమ్మల్ని అర్థం చేసుకోదు. 3 మంత్స్ నుంచి నేను ఇన్స్టాలో ఒకటే పోస్ట్ చేస్తున్నా, నాకు అన్యాయం జరిగింది, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై జస్టిస్ అంటున్నా, నో బడీ కేర్స్. ఎందుకంటే మాకు మనసు ఉంటుంది, మేము మనుషులమే. ఒక్కడు కనుక మేము ముందడుగేసి నడి రోడ్డు మీద కనుక వచ్చి మేము కూర్చుంటే మాత్రం ఎవరు తట్టుకోలేరు. మా జోలికి రాకండి. నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మన ఛానల్లో ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. తను వచ్చేసి ట్రాన్స్జెండర్ హాస్ని గౌడ. సో ఈ మధ్య సోషల్ మీడియా మనం చూస్తూనే ఉన్నాం, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి తనని మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అనేసి. అండ్ తన కుటుంబానికి అమ్మాయి అని చెప్పేసి, తర్వాత తనకి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని వస్తా అని చెప్పేసి అనేసి తను ఇంతవరకు తన ముఖం కూడా చూడలేదు. అసలు వాళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైంది, అసలు ఆ అమ్మాయిని అలా మోసం చేయడం గల కారణం ఏంటి, అసలు వాళ్ళు పెళ్లి దాకా ఎలా ఎక్కారు, అసలు ఇదంతా అసలు ఏం జరిగింది అసలు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మన ఛానల్ ద్వారా మన వ్యూస్ అని తెలియచేద్దామని చెప్పేసి అని నేను హాస్ని గారి దగ్గరికి రావడం జరిగింది. సో ప్రస్తుతానికి తను చాలా డిప్రెషన్లో ఉంది. నిజంగా తను పడ్డ బాధ నిజంగా ఎవరికి రాకూడదు అని చెప్పేసి మనమందరం అనుకోవాలి. అంత సఫర్ అవుతుంది ఆ అమ్మాయి నిజంగా. సో తెలుసుకుందాం రండి, అసలు తను అసలు ఏం జరిగింది అనే విషయాన్ని రండి. ఇన్స్టా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో మీరందరూ నా రీల్స్ చూస్తూనే ఉంటారు, నాకు జరిగిన ఇష్యూ గురించి మీ అందరికీ తెలుసు. ఒక అబ్బాయి నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని వాళ్ళ ఊర్లో పరుగుపోతుందని చెప్పి నన్ను వదిలేశారు. స్టార్టింగ్లో నేను ఇవన్నీ చెప్పినప్పుడు వినకుండా నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని స్పాయిల్ చేసి వెళ్ళిపోయాడు. ఇదేమాత్రం కరెక్ట్ ఫ్రెండ్స్ చెప్పండి. సో నేను జస్టిస్ కోసం చాలా ఫైట్ చేస్తున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి ప్లీజ్. అవును, నేను పెళ్లి చేసుకున్నా తీసుకొచ్చా, ఇంట్లో చెప్తాను, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా, ఇంక ఈరోజు చెప్పాలనుకున్నా చెప్తున్నా అని చెప్తా. మమ్మీ
అవును మమ్మీ. ఇంట్లో ఒప్పుకోకపోతే ఈమెతో పాటు వస్తాం మమ్మీ. నేను కోత కాదో తెలుసా కదా అడుగు. నేను కోత అని సీస కాదు అడుగు. చెప్పు మమ్మీ. ఇంట్లో చెప్తాను మమ్మీ అదే ఇట్లా ట్రాన్స్జెండర్ అని చెప్తా. ఇట్లా ట్రాన్స్జెండర్ అని చెప్తా. ఎట్లా నాకు తెలుసు, ఫస్ట్ అయితే ఒప్పుకోరు, తర్వాత ఇప్పుడు ఒప్పుకోరు. వాళ్ళు సరే చెప్తాను అప్పుడు. సరే వాళ్ళు వద్దండి, ఇడిగే వచ్చి ఉంటా నేను జాబ్ చేస్తూ. ఏదో నా జాబ్ తీసుకుని సపరేట్ గా ఉంటావు. స్టార్టింగ్ నుంచి చెప్తున్నామా, నేను అమ్మాయిని కాదు కదా, ట్రాన్స్ కదా. ఇంట్లో ఒప్పుకోకపోతే ఇంకా పరిస్థితి అంటే ఇంట్లో వాళ్ళ వదిలేసి నీ దగ్గరకి వచ్చేస్తాను, పెళ్లి చేసుకుందాం, మంచిగా ఉందాం అని చెప్పింది. సరే నా అబ్బాయి. సరే పక్కన ఇది ఒప్పుకోకపోతే ఇట్లా చెప్తున్నానా, ఒప్పుకోకపోతే ఈమె దగ్గరికి వస్తా అని చెప్తున్నా. ఇప్పుడు మీ ఇంట్లో మన బెదిరించారు, చచ్చిపోతామన్నారు, నన్ను చంపుతామన్నారు అన్నావు కదా, అప్పుడు కూడా అదే అడుగుతారు మళ్ళీ ఏం చెప్తావు. అప్పుడు ధైర్యం చేయడం అప్పుడెట్లా ఇస్తాం. అప్పుడు ధైర్యం చేస్తా, ధైర్యం పక్కా చేస్తా. ఇప్పుడు చేయకపోతున్నా, అప్పుడేం చేస్తాం చేస్తా. అప్పుడు కొన్ని రైట్స్ వస్తాయి నాకు, స్టడీ అయిపోయింది, నేను బయటకు వస్తా. హలో అసిని. హలో అండి, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో ఈ మధ్య సోషల్ మీడియాలో నీ యొక్క సంబంధించిన వీడియోస్ కొన్ని చూసాము, నిజంగా మా మనసుకు చాలా బాధ అనిపించింది. సో దాని ఆ విషయాలు తెలుసుకునే కంటే ముందు ఫస్ట్ నీ గురించి మొత్తం కూడా తెలియచేద్దాం ఒకసారి. అంటే నీ యొక్క అంటే మీ గురించి కొంచెం తెలియచేయాలిగా మన వాళ్ళందరికీ. ఒక్కసారి నీ పేరు అవన్నీ తెలియచేస్తా. ఓకే, అందరికీ నమస్తే అండి. నా పేరు హాసిని, మాది అన్నమయ్య డిస్ట్రిక్ట్ తిరుపతి దగ్గర మదనపల్లి వాయిల్పాడు. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ మధ్యలో ఆపేశాను, ఎందుకంటే ఇలా అంటే సొసైటీ బ్లేమ్ చేయడం కానీ, స్టూడెంట్స్ బ్లేమ్ చేయడం కానీ, చాలా కారణాల వల్ల సొసైటీ చాలా మాటలు అంటుంటే తట్టుకోలేక నేను ఈ ఫీల్డ్లోకి రావాల్సి జరిగింది. లేకపోతే నాకు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ మాటలు అనకపోతే ట్రాన్స్ గా మారేది అనేవి కాదు. అస్సలు కాదండి, అస్సలు కాదండి. నేను మంచిగా చదువుకొని నా లైఫ్ ని మంచిగా లీడ్ చేసుకుని నాకు ఒక పోలీస్ ఆఫీసర్ గానీ అవ్వాలని, ఒక డాక్టర్ అవ్వాలని కానీ నాకు చాలా డ్రీమ్. ఈ సొసైటీ వల్ల నేను ఇలా ఈ ఫీల్ అంటే తనలో ఉన్న హార్మోనింగ్ బ్యాలెన్సింగ్ వల్ల తను తన యొక్క ఫిమిలైజ్ గా చేయడం వలన, తనని అలా అవమానించడము, తన అందరినీ హరాస్ చేయడం వలన తను తట్టుకోలేక ఇలా ఉండే నేను బ్రతకలేను, సో ట్రాన్స్ గా మాందవ నా లైఫ్ ని నేను రీచ్ అవ్వగలుగుతాను, నా గోల్ రీచ్ అవ్వగలుగుతాను అన్న హోప్తో తను ట్రాన్స్ గా మారిందని అంటూ. అంతేనా? అవును. సో అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎంతమంది? నేను, మా అక్క, మా చెల్లెలు ముగ్గురు. ఓకే, ముగ్గురా. అంటే ఇప్పుడు నువ్వు ట్రాన్స్ గా మారిన తర్వాత మీ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పావు? ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పాను, ఇలా నాకు ట్రాన్స్ ఉమెన్గా చేంజ్ అవ్వాలనుంది, నాకు శారీ కట్టుకోవాలనుంది, సొసైటీ నన్ను బ్లేమ్ చేస్తుంది మాటలు అంటూ నేను అక్కడ ఉండలేను, మా ట్రాన్స్ కమ్యూనిటీ ఉండాలనుకుంటున్నాను, ఇక్కడే ఉంటానని చెప్పాను. చెప్పిన తర్వాత ఒక 2-3 డేస్ ఏడ్చారు, చాలా సఫర్ అయ్యారు మమ్మీ డాడీ అక్క చెల్లెలు అందరు సఫర్ అయ్యారు. సరే ఒకరోజు ఇంటికి రా మాట్లాడదామని చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నా సిచ్యువేషన్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి, వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా, వాళ్ళకు ఒక పాయింట్ తెలుసు, నా సిచ్యువేషన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి నేను ఆ పాయింట్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఒక 1-2 డేస్ ఆలోచించుకొని డెసిషన్ తీసుకున్నారు. ఓకే నీ ఇష్టం నాన్న, నువ్వు ఇలా ఉండాలనుకుంటే అలా ఉండు, కానీ ఎక్కడున్నా మంచిగా ఉండు అని చెప్పారు. సూపర్. అంటే మనలో ఉన్న పెయిన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు. నిజంగా హ్యాట్సప్ హాస్ని. నిజంగా అంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని మనము ఈ రోజులలో ఎట్లా, చాలామంది అబ్బాయిలే తల్లిదండ్రులు పట్టించుకొని లేని సొసైటీలో మనం బతుకుతున్నాం, కానీ మనం ట్రాన్స్గా మారిన మన ఫ్యామిలీని మాత్రం మనల్ని అర్థం చేసుకుంటే వాళ్ళని ఫస్ట్ చూసుకుంటాం మనం, అది మనకు తెలుసు ఆ విషయం. కాకపోతే అంటే ఇప్పుడు నీకున్న సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలని నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. నిజంగా యాక్చువల్లీ మన హాస్ని గౌడని సోషల్ మీడియా చూసినప్పుడు నేను కూడా గుర్తుపట్టలేదు. యాక్చువల్లీ ఫస్ట్ అమ్మాయి అనుకున్నాను, తర్వాత నువ్వు ఒక ఓన్ వాయిస్ పెట్టావు కదా, ఇది ఇట్లా నా పేరు ఇది, నేను ట్రాన్స్జెండర్ అని, ఇట్లా ఒక అబ్బాయి ప్రేమించి మోసం చేశాడు అది ఇది అని చెప్పేసి అన్నావు కదా. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మీద, అసలు మీ ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? నేను ఈ ట్రాన్స్ జెండర్ ఫీల్డ్లోకి వచ్చి దగ్గర దగ్గర 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్లో నేను సర్జరీ చేసుకున్న తర్వాత 4 ఇయర్స్ నేను మంచిగానే ఉన్నా. అంటే అబ్బాయిలు నన్ను చూసి నువ్వు ఫీమేల్ లాక్కున్నావు వెంట పడినా నాకు ఒక క్లారిటీ ఉంది, సొసైటీ ఒప్పుకోదు, ఇవన్నీ సెట్ కావని నేను మంచిగానే ఉన్నాను. తర్వాత సడన్గా ఇన్స్టాగ్రామ్లో ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇన్స్టాలో పరిచయం అయ్యి హైదరాబాద్కి వచ్చి వెళ్తుంటే ఎక్కడ, కర్నూలు పక్కన ఆధోని పక్కన విలేజ్ అనమాట. అబ్బాయి పేరు చెప్పగలుగుతావా? ఆ అబ్బాయి పేరు బి గణేష్. ఆధోని పక్కన బైచగిరి విలేజ్ వాళ్ళది. వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పమంటే చెప్తాను. ఇయర్ విషయం అంటే మేము అంటే మాకు వాళ్ళ పేరెంట్స్ తో మాకే సంబంధం లేదు, నేను ప్రేమించిన అబ్బాయి గురించి మాకు కావాలి.
సో అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో నీకు పరిచయం అయ్యింది? ఇట్లా ఇన్స్టాలోనే రిక్వెస్ట్ పెట్టి మెసేజ్ చేశాడు. మేము జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ అయ్యాము. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇట్లానే ఫ్రెండ్స్ లాగా నార్మల్ గానే మాట్లాడుకుంటుండే. 6 మంత్స్ 8 మంత్స్ అబ్బాయి ప్రపోజ్ చేస్తుండే, నేను ఒకటే చెప్తుండే, ట్రాన్స్ ఉమెన్స్ తో రిలేషన్షిప్ అంటే వర్క్అవుట్ కాదు, వీఆర్ ఈక్వల్ టు ఉమెన్స్ బట్ వీఆర్ నాట్ ఉమెన్స్. మేము ఉమెన్సే కానీ మేము పెళ్లి చేసుకోవడానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ మేము సెట్ కాము. ఈ పేరెంట్స్ ఒప్పుకోరని నేను క్లియర్ గా చెప్పిన తర్వాత అయినా సరే ఆ అబ్బాయి 6-8 మంత్స్ నా వెంట పడి నేను లేకపోతే చచ్చిపోతానని చెప్పి కిరోసిన్ తాగాడు. కిరోసిన్ తాగి సూసైడ్ చేసుకుంటే అప్పుడు నేనేం ఆలోచించాను, మనకి ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎలాంటి వాళ్ళ సపోర్ట్ లేదు, మనకు వచ్చేది ఒక్కటే లైఫ్ ఏ సైడ్ నుంచి ఒక అబ్బాయి. ట్రాన్స్జెండర్ చాలా మంది ఎక్కడే డౌన్ అవుతామంటే అక్కడే మనకు ఏదైతే మన నిజంగా నువ్వు చెప్పినట్టు హాస్ని సొసైటీ యాక్సెప్ట్ దొరకదు, మనకు ఫ్యామిలీ రిసీవింగ్ దొరకదు, తర్వాత ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు. సో మనమంటూ కొంచెం సోషల్ మీడియా మన వీడియోస్ మనం చేస్తున్నప్పుడు ఒక చిన్న ప్రేమ ఇలా పరిచయం అయ్యి అది ఇక్కడ దాకా దారితీస్తుంది. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, అందరు అబ్బాయిలు ఇలా ఉన్నారని చెప్పి మనమే నేనైతే ఒప్పుకోను. కొంతమంది ఎక్కడో చోట కొంతమంది మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు. కానీ హాస్ని అసలు నువ్వు ఎలా మోసపోవడానికి అసలు నిజంగా అంటే 8 మంత్స్ ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడి తర్వాత తన కిరోసిన్ దాగి నీ దగ్గరకు వచ్చి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అంటే అప్పుడు నువ్వు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోలేదు. మన కమ్యూనిటీలో ట్రాన్స్ కమ్యూనిటీలో మనకంటూ హెడ్ అని వాళ్ళు ఉంటారు కదా, మన గురువు ఉంటారు. తీసుకొచ్చి నేను అబ్బాయిని కూర్చోబెట్టి నేను కూర్చొని మా హెడ్ని తీసుకొచ్చాను. నా ఓన్ డేషన్ నేను తీసుకోలే ఆ రోజు కూడా. మా హెడ్ని తీసుకొని వచ్చి నేను అబ్బాయిని కూర్చోబెట్టి నేను కూర్చోబెట్టి క్లియర్గా అడిగాను. అప్పుడు కూడా క్లియర్గా నేను వీడియో తీసుకున్నాను. నేను ఇప్పుడు చెప్తున్న అబ్బాయి నాకు ఇష్టం లేదు, మన పేరెంట్స్ ఒప్పుకోరు, మీ పేరెంట్స్ ఒప్పుకోరు, సొసైటీ ఒప్పుకోరు, నాకు పిల్లలు పుట్టరు, ఇవన్నీ సెట్ కావంటే మా పేరెంట్స్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నువ్వు పోలీస్ కంప్లైంట్ పెట్టు, నేను లీగల్గా నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కావాలంటున్నా నేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి అబ్బాయి క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా అతను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి నేను 2-3 వీడియోలు చూసాను. నిజంగా నేను అప్పుడే అంటే చాలా మంది చాలా డేర్ అంటే ఇట్లా వీడియోలు తీసి ఇట్లా ఒప్పించుకోవడం చాలా తక్కువ, కానీ నువ్వు చాలా డేట్ చేసావు అబ్బాయి విషయంలో. ఎందుకంటే అక్కడ నువ్వు ఎలా ఆలోచించావో మాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి ఒప్పుకునే విధానం అవన్నీ చూసినప్పుడు మాకు అనిపించి అరే నిజంగా ఉంటారు కావచ్చేమో అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు యాక్చువల్లీ నేను ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బాయి కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నాడు, నేను కావాలని చెప్పి నేను వీడియో ప్రూఫ్ తీసుకుంటాను ఓకే అని చెప్పాడు. రేపు ఆ అబ్బాయి రిజెక్ట్ చేసి నేను వద్ద హాస్ని అని చెప్పినా సరే నువ్వు ఈ వీడియో పెట్టుకొని కేసు పెట్టు, నేను నీకు సపోర్ట్ చేస్తాను, మా ఫ్యామిలీకి నేను ఒప్పించుకుంటానని ఆ అబ్బాయి కూడా క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేశాను ఆ వీడియోస్లో. మరి ఎందుకు అంటే మీ అంటే ఆ తర్వాత నువ్వు ఒప్పుకున్నావు, ఆ అబ్బాయి వచ్చి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేశాను. అబ్బాయిని యాక్సెప్ట్ చేసి మంచిగా రిలేషన్షిప్ కొనసాగుతుంటే మీ ఇద్దరు గోవా కూడా వెళ్ళారు కదా, గోవాకి వెళ్ళాము. మా అత్తని మా గురువు మమ్మీ వాళ్ళని అందరిని పిలుచుకొచ్చి పెళ్లి చేసుకుని ఇప్పుడు వీడియో రికార్డ్ తీసుకోండి, నేను పెళ్లి చేసుకున్నట్లు నేను ఒప్పుకుంటాను అని ఆ అబ్బాయి అన్నాడా? ఆ అబ్బాయి క్లియర్ గా కూడా చెప్పాడు. ఆ వీడియోస్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడం. ఓకే చూసాను చూసాను అది కూడా. అంటే మీ గురువు గారు ఎవరు అక్కడ కూర్చొని కూర్చొని మాట్లాడారు, తను ఎలా ఒప్పిస్తావు అది ఇది అని చెప్పేసి అని తను అన్నప్పుడు తను నేను ఎవరైనా ఒప్పించుకుంటాను, అవసరమే తన కోసం నేను బయటకైనా వచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు అబ్బాయి. అంటే ఇప్పుడు మరి అంటే మీ ప్రేమ ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? అంటే 3.5 ఇయర్స్. 3.5 ఇయర్స్. ఎందుకని మీ ఇద్దరు విడిపోవాల్సిన అసలు కారణం ఎందుకు వచ్చాను అంటే సాఫీగా అంటే నువ్వు అంత మెచ్యూర్గా తన గురించి ఆలోచించి మన పెళ్ళి అనేది ఇప్పుడు వద్దని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకొని తర్వాత లైఫ్ లీడ్ బాగానే ఉన్నారు కదా, మరి ఎందుకంటే అబ్బాయికి మరి ఇప్పుడు అప్పుడు అబ్బాయి చదువుకోవడానికి అంత ఎవరు చేసుకుంటారు? ఫైనాన్షియల్గా వాడు అబ్బాయి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు సెటిల్ కాదు. ఊర్లో పొలం పనులు చేసుకుంటారు వాళ్ళు, పత్తి పండిస్తారు, వాళ్ళ నాన్నగారు పత్తి పండిస్తారు. ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎట్లాంటి దగ్గర నుంచి ఇన్కమ్ లేదు, ఓన్లీ ఇయర్కి ఒకసారి సీజన్లో మాత్రమే పత్తి పండించడానికి ఉంటుంది. ఫైనాన్షియల్గా అబ్బాయికి కానీ బీటెక్ నేనే చదివించాను, వాళ్ళ ఇంట్లో సరుకులు కావాలన్నా ఏం కావాలన్నా ఇలా మనీ కావాలంటే ఎవ్రీథింగ్ నేను ఫోన్పే ట్రాన్సాక్షన్ చేశాను, నా దగ్గర హిస్టరీ కూడా ఉంది క్లియర్గా. ఓ మై గాడ్, ఫోన్పే హిస్టరీ కూడా ఉంది ఇంట్లో వాళ్ళ. ఎంతవరకు పెట్టావు డబ్బులు? చూసుకుంటే నా ఐడియా ప్రకారం నేను కౌంట్ చేసుకోలేదు ఇప్పటి వరకు, 15-20 లాక్స్ ఉంటుంది. బీటెక్ 3.5 ఇయర్స్. స్టిల్ ఇప్పుడు నిజంగా అండి హాస్ని చెప్తే నాకే షాకింగ్ లా అనిపిస్తుంది. ఒక ట్రాన్స్గా మారి తను ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని
తను సంపాదించుకున్న డబ్బు తను పోగేసుకొని అన్ని డబ్బులు జమ చేసుకొని తన ఫ్యామిలీ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని కొన్ని జమ చేసుకొని కూడబెట్టుకొని నావాడే కదా అని చెప్పి అంత డబ్బు తనకి ఇచ్చిందంట. అంటే మరి ఇప్పుడు ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ మళ్ళీ నీకు ఏమి ఇవ్వలేదు. నేను కేసు పెట్టిన తర్వాత అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే 4 lakhs, 5 lakhs, 6-7 lakhs వరకు ఇస్తాము, కేసు వెనక్కి తీసుకో, మా అబ్బాయిని వదిలేసేయి. నేను ఒకటే మాట అన్నాను, ఈ రోజు డబ్బులు ఉంటది, రేపు ఉండదు. ఈ రోజు మనం సంపాదించుకుంటాం, ఈ రోజు ఉంటది, రేపు ఉండదు. అసలు ఎందుకు అంటే ఒక మాట, ఇప్పుడు మీరు స్టేషన్ దాకా మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇప్పుడు అబ్బాయి ఇంట్లో ఒప్పించుకుంటున్నావు అని చెప్పేసి అన్నారు కదా. అబ్బాయి నాకు అప్పుడు చెప్పిన మాటలు, ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్ ని ఒప్పించుకొని వస్తానని చెప్పి అక్కడే ఉండిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిండు అని చెప్పేసి అన్నావు కదా నువ్వు. నాకు తెలియదు అప్పుడు నా అబ్బాయి ఏమని చెప్పాడంటే, ఇంట్లో ఫీమేల్ అని చెప్పుకున్నాడు, ట్రాన్స్ అని చెప్పలేదు, ఫీమేల్ అని చెప్పాడు. నేను వాళ్ళ ఇంట్లో 1.5 ఇయర్ నుంచి మాట్లాడతాను, వాళ్ళ ఇంట్లో 1.5 ఇయర్ నుంచి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాను. గణేష్ ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, హలో అంకుల్ గణేష్ ఎక్కడున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ మొబైల్ నెంబర్ నీ దగ్గర ఉంది, వాళ్ళ పేరెంట్స్ ది, వాళ్ళ చుట్టాలది, ఊర్లో రిలేటివ్స్ అందరి నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తాను, గణేష్ ఎక్కడ ఉన్నాడని. అంటే గణేష్ అంత ప్రియారిటీ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీకి, అందరినీ ఒప్పిద్దామని చెప్పేసి ట్రై చేస్తారంట ఆ అబ్బాయి. మరి నా సైడ్ నుంచి అయితే నేను ట్రై చేశాను అనుకుంటున్నా, బట్ ఇప్పుడు తను చెప్పే మాటలు నాకు వింటుంటే తను నిజంగా జెన్యున్ గా ట్రై చేయలేదు. దేనికోసం ట్రై చేశాను? నా మనీ కోసం. నా ఫిజిక్ ఏమంటారు, నా అందం చూసి నన్ను వాడుకోవడానికి. వాడుకున్నదే కాకుండా నేను మనీ ఇస్తున్నాను కాబట్టి నా మనీ వాడుకొని నన్ను వాడుకొని నన్ను బ్లేమ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఊర్లో ఏమని చెప్తున్నారు తెలుసా, అబ్బాయి తను ఒక సెక్స్ వర్కర్ అని నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. నాకు అందుకే ఇష్టం లేదు, తను ఒక సెక్స్ వర్కర్ అని నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. నాకు దీని గురించి డెఫినెట్గా కావాల్సింది, నన్ను సెక్స్ వర్కర్ని ఎలా బ్లేమ్ చేస్తాడు? ఒక వీడియో కాల్, ఒక ఆడియో కాల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పాడు కదా, ఏమి అప్పుడు ఏదో వాయిస్ చెప్పాడు, ఏంటి అది? వాళ్ళ నాన్నగారు నాకు కాల్ చేసి అంటున్నారు, మా ఇంట్లో 9 lakhs డబ్బులు పోయినాయి, 2 tulas బంగారం పోయింది, మా అబ్బాయి తీసుకుని వచ్చి నీకే ఇచ్చాడు అని. ఓ ఇక్కడ చూడు, ఈ అమ్మాయి అంత డబ్బు అబ్బాయికి పెట్టిన ఫోన్ పేస్కి స్క్రీన్ షాట్స్ అని అక్కడ చూపిస్తుంటే ఆ అమ్మాయి మీద ఎలా అబండాలు వేస్తున్నారు. అంటే ఒక ట్రాన్స్జెండర్గా ఇలా చిన్న చూపు చూసేది వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, నీ నీ ఏమంటారు, నీ జీవితం ఏంటో మాకు తెలుసు, మీ రోడ్డు పైన జీవితాలు, నేను సంపేస్తాను, నరికేస్తామని వాళ్ళ గణేష్ వాళ్ళ అన్న రాజకుమారు నాకు కాల్ చేసి బెదిరించారు. నేను ఆ రికార్డింగ్స్ కూడా రేపు ఎల్లుండి పోస్ట్ చేస్తాను. నాకు నిన్నంత హెల్త్ బాలేక పోస్ట్ చేయలేకపోయాను, సో ఆ రికార్డింగ్స్ కూడా పోస్ట్ చేస్తాను, నేను చంపేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని నన్ను బెదిరించారు. వాళ్ళ చిన్నాన్న అంజీ అని కాల్ చేసి, మా అబ్బాయి నీ దగ్గరికి నిజంగా వస్తానని ఒప్పుకున్నా, మేము ఒప్పుకోము, ఆ అబ్బాయి కాలు చెట్లు గుంచి మన సంపదను చంపేస్తాం కానీ మీలాంటి వాళ్ళ దగ్గరికి రానియమని చెప్పి. మారిపోయే లోకం క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. నా దగ్గర ఆ రికార్డింగ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్. ఓకే, అంటే ఆశని ఇప్పుడు నువ్వు అంతా నమ్మావు ఆ అబ్బాయిని, అబ్బాయి బీటెక్ చదివించింది నువ్వే, 2.5 ఇయర్స్ దాకా నువ్వే చదివించాను అని చెప్పేసి అన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సరుకులు చూసుకున్నాను అని, అప్పుడు రికార్డ్స్ ఏమైనా చేసావా వాళ్ళ ఫ్యామిలీతో? క్లియర్ రికార్డింగ్, ఆ రికార్డింగ్ కూడా అబ్బాయి ఒప్పుకున్నాడు కూడా, నేను వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశాను అన్నది ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. ఆ వీడియో ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. అంటే చాలా మంది ఎక్కడ అంటే మనము మిస్బిహేవ్ చేసుకుంటున్నాం అంటే అబ్బాయిల విషయంలో, ఈ తొందరపడతాను అంటావా లేకపోతే ఎలా అంటావా? అసలు మనకు అది ఇందాకే చెప్పాను కదా, సొసైటీలో ఏ సైడ్ నుంచి మనకు లవ్ రాదు, వచ్చేది ఒకటే లవ్, లవ్ మన ట్రాన్స్ కౌంట్ లో మన ట్రాన్స్ చూపించే లవ్, అది ఫ్రెండ్స్ లవ్. ఒక అబ్బాయి జెన్యున్ గా మనకి ఇప్పుడు ఎవరికైనా సరే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకరికొక తోడు కావాలి, ఎవరికైనా అబ్బాయికైనా అమ్మాయికైనా ట్రాన్స్ కైనా సరే, ఫిజికల్ నీడ్స్ కానీ మెంటల్ నీడ్స్ కానీ దేనికైనా సరే ఒక తోడు కావాలి. మనకు దొరుకుతుంది, ప్యూర్ గా దొరికినప్పుడు మనం ఎలా రిజెక్ట్ చేస్తాం? మనమని కాదు, ఒక మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా రిజెక్ట్ చేస్తారు? ఎక్కడైనా చూసారు రిజెక్ట్ చేయడం అంటే? నాకు నిజంగా చెప్తున్నాను, ఆ అబ్బాయి అలా ఇంటికి వెళ్ళి తిరిగి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని వస్తా అని చెప్పేసి నీతో నవ్వుతూ బయటకు వెళ్ళాడు కదా, మళ్ళీ తన నుంచి నీకు ఏమని కాల్ వచ్చింది? నాకు ఎలాంటి కాల్స్ లేవు, మెసేజెస్ లేవు, నేను డైరెక్ట్ వెళ్ళి కేసు పెట్టాను. నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది, సిచ్యువేషన్ అర్థమైపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తే మా అబ్బాయి నా దగ్గర రాలేదన్నాడు, సో నాకు అర్థమైంది, నేను కేసు పెట్టాను, ఈ అబ్బాయి నన్ను ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయాడని. కేసు పెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తే, మా అబ్బాయి నా దగ్గర లేడు, మీరు కేసు పెడితే పెట్టుకోండి, మీరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత మాకు కాల్ చేయండి అని చెప్పారు. డైరెక్ట్ స్టేషన్ నుంచి పోలీసులు కాల్ చేస్తే అదే చెప్పారు వాళ్ళు, మీరు పట్టుకొని వచ్చి మాకు కాల్ చేయండి, మేము వస్తామని.
అప్పటికే అబ్బాయి వాళ్ళ దగ్గరే ఉన్నాడు. వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఎందుకనంటే కేవలం నీ డబ్బు కోసము, నేను ఫిజికల్ గా వాడుకోవడం కోసము, నేను యూజ్ అండ్ త్రోగా వాడుకోవడం కోసము నేను లైఫ్ లోకి వచ్చాడు తప్ప ట్రూగా నేను లవ్ చేయలేదని చెప్పేసి అందరు. మరి తను వీడియోస్ అయినా చేశాడు కదా, మరి అప్పుడు తను ఏమనుకున్నాడు అసలు? అంటే మీ ఇద్దరు గోవాలో, మీ ఇద్దరు గోవాలో వీడియోలు చేశారు చూసాను, పబ్ లో తిరిగారు, తర్వాత బీచ్ లో తిరిగారు, తర్వాత మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్న ఫొటోస్ పెట్టారు, తర్వాత గురువు గారితో ఒప్పించిన ఫొటోస్ కానీ అన్ని పబ్లిష్ గా చేస్తారు. సో ఆ అబ్బాయి పెట్టమని చెప్పేస్తే ప్రూఫ్ తో సహా ఉన్నాయి. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఆ అబ్బాయి పెట్టండి వీడియో, ఏం ప్రాబ్లం లేదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పించుకుంటాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నేను వచ్చి ఆ అమ్మాయిని చదువుకుంటా అని చెప్పేసి అన్నాడు. అంటే అన్ని విత్ అంటే వీడియోలతో సహా ప్రూఫ్ అన్నీ కూడా తను చెప్పాడు. అసలు తను ఇంత అంటే క్రిమినల్ మైండ్తో నీ దగ్గరికి వచ్చాడు అంటావు కదా. అఫ్ కోర్స్ నాకు ఒక క్లారిటీ రావట్లేదు, ఇన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయని తెలిసి కూడా అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు. నేను అడుగుతున్న స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత స్టేషన్లో అడిగినా కూడా నాకు ఒకటే మాట చెప్పాడు, నీకు నాకు లైఫ్ ఇయ్యాలనిపిస్తే ఇవ్వు లేకపోతే లేదు అని. మరి నా లైఫ్ ఏంటి? అంతే, నీదేనా లైఫ్? నాది కాదా? నాకు ఫీలింగ్స్ లేవా? చెప్పండి ఇది ఏమాత్రం కరెక్ట్? అంటే తర్వాత ఏం జరిగింది? స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేశాడు. 3 డేస్ తర్వాత నాకు కాల్ చేస్తే, కాల్ చేసి హాసిని కేసు వెనక్కి తీసుకో, ఇన్స్టాలో నువ్వు ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నావో దానివల్ల నాకు పరువు పోయేటట్లుంది. తను వీడియోస్ పోస్ట్ చేయమని చెప్పలేదు ఇన్స్టాలో. నేను వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత నాకు కాల్ చేసి ఇన్స్టాలో పోస్ట్ డిలీట్ చేయి, కేసు వెనక్కి తీసుకో, కావాలంటే నీతో అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడతాను, కావాలంటే కేరింగ్ తీసుకుంటా, కాల్స్ లో ఫోన్ చేసి కేరింగ్ తీసుకుంటాను, అవసరమైతే నీకు అవసరం ఉన్నప్పుడు, నాకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా కలుద్దాం, ఎప్పుడైనా కలుద్దాం అంటే పెళ్లి చేసుకుని దేనికి? ఫోన్ లో కేరింగ్ తీసుకోవడానిక, అప్పుడప్పుడు కలవడానిక. పెళ్లి చేసుకునే సంసారం చేయడానికే కదా, కలిసి ఉండడానికే కదా. అలాంటి ఇంట్రెస్ట్ లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు అబ్బా? ఇప్పుడు తన లైఫ్ లో ఇంకో వేరే అబ్బాయి వచ్చేవాడేమో, మంచిగా చూసుకుని కేరింగ్ గా చూసుకునే అబ్బాయి వచ్చేవాడు రాడదు మనకి, సెకండరీ అది. కానీ తన మీద డిపెండ్ పెట్టుకొని తన కోసం అంతలా, మేము విన్నాము నువ్వు సూసైడ్ కూడా చేసుకోవడానికి అటెంప్ట్ చేసావని, సూసైడ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను, చాలా చాలా అంటే చాలా. ఇక్కడ చూపించండి అబ్బాయి కోసం ఇదంతా కూడా తను కట్ చేసుకుని చూడండి. ఎవరిదైనా మనసే అండి, ఒక జెండర్ డిసేపెంట్, జెండర్ ఇక్కడ జెండర్ని చెక్ చేయకండి, ఇక్కడ మనసుని చూడండి. ఒక అమ్మాయి అయినా ఒక ట్రాన్స్జెండర్ తన మనసే, తను ఒక అమ్మాయిలా పూర్తిగా మారి ఒక అబ్బాయి కోసం తన ప్రాణం వేయడానికి సిద్ధంగా పడిందండి. నిజంగా నాకు నీ వీడియోలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అండ్ నేను ఇద్దరు ముగ్గురు కనుక్కున్నప్పుడు చెప్పాను సూసైడ్ దాకా అటెంప్ట్ చేసి, అండ్ తర్వాత ఏదో ఊరి కూడా వేసుకున్నామని చెప్పేసి అన్నారు. ఊరు వేసుకోవడానికి ట్రై చేశాను బట్, కానీ డిప్రెషన్లో నాకు ఫిట్స్ వచ్చి హైదరాబాద్ లో రామ్దేవ్ హాస్పిటల్ 1 వీక్ అడ్మిట్ అయ్యా నేను. ఫిట్స్ వచ్చి కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, బ్రెయిన్ లో నరాలు డామేజ్ అయ్యి 1 వీక్ ఐసీయూలో ఉండే, ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా పేరెంట్స్ మా ట్రాన్స్ కమ్యూనిటీ మా గురువు వాళ్ళందరూ నన్ను చూసుకొని జాగ్రత్తగా మా పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పటి వరకు చేసింది చాలు, నువ్వు చేసింది చాలు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయారు మా పేరెంట్స్. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంట్లో మంచిగా ఉండని చెప్పి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగున్నాను ఇప్పుడు, కొంచెం రికవర్ అవుతున్నాను. అంటే హాసిని మనం ఒకటి ఒక ట్రాన్స్జెండర్గా ఎన్నో కష్టాలు పడ్డాం, స్కూల్లో అవమానాలు పడ్డాము, సొసైటీతో అవమానాలు పడ్డాము, ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని ప్రేమించిన వాడి చేతులు. నువ్వెందుకు ధైర్యం కోల్పోవాల్సి వచ్చింది చెప్పు ఒకసారి. నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే. ఒకటి పాయింట్ ఏంటంటే మేము ఇలా తయారవడానికి కారణం ఏంటి? మన హార్మోనిక్ బ్యాలెన్స్. సో పేరెంట్స్ ఒప్పుకుంటే మంచిగా చదువుకొని ఏదో ఒక ఫీల్డ్ లో సెటిల్ అయ్యేవాళ్ళు ఏదో ఒక. తర్వాత ఫ్రెండ్స్, ఇలా పేరెంట్స్ దూరం పెడతారు, ఫ్రెండ్స్ దూరం పెడతారు, సొసైటీ దూరం పెడతారు, ఇంకా మేము ఎలా బ్రతకాలి? మాకేం ఆప్షన్స్ ఉన్నాయి?
అంటే చావు ఒకటే పరిష్కారం కాదు కదా, నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కదా. ఎవడైతే నేను అర్థం అన్నాడో వాడి ముందు బీమాన్గా అంటే ఒక దర్జాగా తిరిగే రైట్స్ నీకు ఉన్నాయి కదా, ఉన్నాయి కానీ అనేది నా అందరికి ఆ ధైర్యం ఉండదు కదా. కొంతమందికి ఆ ధైర్యం ఉంటది, అందరికి ఆ ధైర్యం ఉండదు. చాలా మంది ఇట్లా అబ్బాయిల కోసం ఎంత మంది మన కమ్యూనిటీలో సూసైడ్ చేసుకొని చాలా మంది చాలా కనీసం మన కమ్యూనిటీకి తప్ప సొసైటీకి ఎవరికైనా తెలుస్తా ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయారని తెలియదు. రీసెంట్ గా ఒక అమ్మాయి అయితే మన నేను ఊరేసుకొని చనిపోయింది అమ్మాయి రీసెంట్ గా, చిన్న అమ్మాయి చూసాం కదా మనం, మన మన గ్రూప్ లలో వచ్చింది మనకు. అంటే హాస్ని ఒకటే మాట చెప్తున్నాను, మన ధైర్యమే మన బలం. అవును, ప్రాణాలు తెగించి మన సర్జరీ చేసుకొని మనం ఇక్కడ దాకా మనం వచ్చాం. నువ్వు ఈ ఒక్క విషయంలో వెనకడు వెయ్యకుండా ముందడు గేసి ఏదో ఒక ప్రయత్నంతో తను వస్తాడా అన్న సెకండరీ. అక్కడ ఫస్ట్ నీ లైఫ్లో నీ గోల్ని సాధించాలని చెప్పేసి నేను అనుకుంటాను. ఇంకొక విషయం, పోలీస్ స్టేషన్ విషయం ఎక్కడ దాకా వచ్చింది? పోలీస్ స్టేషన్ విషయం ఎఫ్ఐఆర్ అయింది, కోర్టు కేసుకి వెళ్ళింది, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది. సీసీ నెంబర్ వచ్చిన తర్వాత కోర్టులో హియరింగ్ కి పిలుస్తామని చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ఏమని అంటున్నారు కోర్టు ద్వారా, మరి ఇప్పుడు స్టేషన్ నుంచి కోర్టు మెట్లు కూడా ఎక్కావు కదా. అంటే నాకు తెలిసి ఫస్ట్ ట్రాన్జెండర్ ఏమో నాకు అనిపిస్తుంది, ఒక అబ్బాయి కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఇప్పుడు కోర్టు కూడా మెట్లెక్కబోతున్న ట్రాన్జెండర్ అంటే హాసిని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను. సో హాసిని నిజంగా ఒక అబ్బాయి కోసము కోర్టు మెట్ల స్టేషన్ మెట్ల నుంచి కోర్టు మెట్ల దాకా ఎక్కింది అంటే ఆ అబ్బాయి డబ్బు కోసమో తన ప్రేమ కోసమో కాదు, తన సఫర్ అయిన బాధ చూస్తుంటే. తన మాటలను ఒకసారి వినండి. నేను కోర్టులో ఎక్కి కేసు దగ్గరికి వెళ్లాల్సిన రీజన్ ఏంటంటే మన కమ్యూనిటీలో మనకి మాత్రమే తెలుసు ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎవ్రీ వన్ మంత్ కి మనం ఒక కేసు అని చూస్తాం, ఒక అబ్బాయి కోసం సూసైడ్ చేసుకుంది, కానీ ఒక్క కనీసం బయట సొసైటీకి తెలియదు విషయం. సొసైటీ విషయాలు ఎవరు కూడా హైలైట్ కూడా చేయరు. ఇప్పుడు నేను చేశాను నా విషయం, 3 మంత్స్ ఇన్స్టాల్ హైలైట్ చేస్తాను. ఎవరైనా సపోర్ట్ చేశారా? ఎవరు చేయలేదు, ఎవరు కనీసం ఏ మన అంటే మీడియా వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేయలేదు. ఒక పేపర్ క్లిప్పింగ్ అనేది చూసాము. సో మా ట్రాన్జెండర్స్ కి మేము సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారని చెప్పి నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా తన కోసం రావాల్సి వచ్చింది. తను పడుతున్న సఫర్ నిజంగా చెప్తున్నాను, నాకు కన్నీళ్ళు వచ్చిన అమ్మాయి ప్రతి వెనకాల వాళ్ళ అమ్మ వాళ్ళని ఆడ కూర్చోబెట్టుకొని తను ఇంటి ముందు కూర్చొని తను ఎంత సఫర్ అవుతుందో ఆ వీడియో చూసినప్పుడు నాకు నిజంగా నాకు కన్నీళ్ళు ఆగలేదు. హాసిని నిజంగా నీ డేరింగ్ నేను హెడ్సప్ చెప్తున్నాను. అంటే ఒక మనోధైర్యాన్ని కోల్పోకు, ఏదైనా మనం ముందడు గేస్తే తప్పకుండా మనం గెలుస్తాము, తప్పకుండా నీ ప్రయత్నం అనేది ఆపకు. ఆ అమ్మాయి ఒకటే అంటుంది, నేను తన డబ్బు నాకు వద్దు, ఇలా ట్రాన్జెండర్స్ ఎవరు కూడా మోసపోవద్దనే ప్రయత్నంతో తను పోలీస్ స్టేషన్ మెట్ల నుంచి కోర్టు మెట్ల దాకా ఎక్కాలి. కోర్టు మెట్లే కాదు, ఎక్కడ వరకైనా నేను తగ్గిస్తాను మా ట్రాన్స్ కమ్యూనిటీకి, ఇదొక న్యాయం జరగాలి. నా ఒక్కదాంతా ఆగిపోద్ది ఇది, రేపు ఇంకొక ట్రాన్స్ మహిళ ఇలా జరగకూడదు, ఇలా మోసపోకూడదు. నిజంగా మీ అబ్బాయిలకి ఇంట్రెస్ట్ లేకపోతే రావద్దండి మా లైఫ్ లోకి, ఎందుకు వస్తారు? వచ్చి మా లాంటి లైఫ్ ఎందుకు ఆడుకుంటారు చెప్పండి? మేము అడుగుతున్నామా రమ్మని? మేము ఎవరన్నా ఇచ్చేస్తున్నామా? మా లైఫ్ ఏదో మేము బ్రతుకుతున్నాం కదా, మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వచ్చు కదా, ఇది కరెక్ట్ కాదు. నిజంగా అంటే హాస్ని చెప్పిన మాట నిజంగా అది ట్రూ వర్డ్స్ అని చెప్పింది. ఒక అబ్బాయి మా జీవితంలోకి వచ్చేటప్పుడు మేము నిజంగా తన సర్వస్వం తనే అనుకొని మా ప్రాణాలు తనకు అర్పించి సిద్ధంగా ఉన్నాం. మనసు మాది, మమ్మల్ని ఒక ఆట బొమ్మలా చూడకండి. మా నోటితో అంటే మేము దీవిస్తే అందరికీ అంతా మంచి జరుగుతుంది, కానీ మమ్మల్ని దయచేసి మమ్మల్ని బాధ పెట్టి మీ సంతోషంగా ఉండాలనే ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మా మనసును అర్థం చేసుకోకండి. ఒక్కటే మాట చెప్తాను, హాస్ని చెప్పింది నాకు హార్ట్ టచ్ అయింది. ఒక మాట, మీకు నిజంగా మాతో లైఫ్ లీడ్ చేయాలంటే మాతో ఉండండి, లేదు మాతో సుఖం కావాలో చెప్పండి, ఒక గంట కోసం రచ్చి వచ్చి వెళ్ళండి, అంతేకాని మా మనసుతో మాత్రం ఆడుకోకండి. హాస్టల్ లైఫ్లో జరిగిన అన్యాయం ఏ ట్రాన్స్ మైల్ జరగద్దనే ప్రయత్నంతో ఈరోజు మీ స్నేహ వరంగల్ నుంచి ఇక్కడ దాకా రావడం జరిగింది. సో మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ వ్యూస్ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. ఎందుకు అంటే మేము ఎంత సఫర్ అవుతున్నామో, ఎన్ని విధాలుగా స్ట్రగుల్స్ పడుతున్నాము అనేది మన ఛానల్ ద్వారా చాలామందికి చూపించాను. సో హాస్ని యొక్క లైఫ్ స్టైల్ కూడా చూశారు కదా, తను ఎన్ని బాధలు పడి ఈ స్టేజ్ దాకా వచ్చి చివరికి ఒక విషయంలో తను ఎలా మోసపోయిందో, తనకు న్యాయం జరగాలని చెప్పేసి మనం అందరం సపోర్ట్ చేద్దాము. తను ఎక్కడికి వెళ్ళినా మనమందరము అంటే మా సోషల్ మీడియా తరపున మేమైతే అంటే మన ఛానల్ తరపున కానీ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ తరపున మోసం తప్పకుండా ఎక్కడ దాకా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఒక చిన్న పాయింట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కేసు అయ్యి 3 మంత్స్ అవుతుంది, స్టిల్ ఇన్స్టాలో ఇంత పోస్ట్ చేసి నేను పేపర్ కేపించాను, న్యూస్ కేపించాను, నాకు ఎవరు తెగించే రెస్పాన్స్ రాదు. మా ట్రాన్స్ కమ్యూనిటీ
స్నేహ అమ్మగారి దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికైనా అర్థమవుతుందా మా ట్రాన్స్ కమ్యూనిటీ, మా ట్రాన్స్ ఎప్పటికైనా హెల్ప్ చేస్తారు, మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటారు, కానీ సొసైటీ మమ్మల్ని అర్థం చేసుకోదు. 3 మంత్స్ నుంచి నేను ఇన్స్టాలో ఒకటే పోస్ట్ చేస్తున్నా, నాకు అన్యాయం జరిగింది, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై జస్టిస్ అంటున్నా, నో బడీ కేర్స్. జస్ట్ ఒక కామెంట్ పోస్ట్ చేస్తారంతే, వీఆర్ దేర్ విత్ యూ అక్క అని తప్ప అంతకుంచి ఏముండదు. సొసైటీ ఎప్పటికీ మారదు, మాకు సపోర్ట్ చేయదు, నేను క్లియర్ గా చెప్తున్నాను. తప్పకుండా ఆశిని, చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ గుర్తు చేసావు. ఇప్పుడు సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ నేను నిజంగా చెప్తున్నాను, ఎక్కడైనా చిన్న ఇష్యూ జరుగుతా మాత్రం అది పెద్దగా చూపిస్తారు వాళ్ళ రేటింగ్స్ కోసం. ఇలాంటి విషయాలు మాత్రం ఎక్కడా చూపించరు. అదే మేము చిన్న మిస్టేక్ చేస్తే మాత్రం హిజ్రా లాగడాలు అని చెప్పేసి అని చాలా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ చూపిస్తారు. కానీ మా మనసుకు తగిన గాయం గురించి మేము సోషల్ మీడియాలో బయటకు వస్తే మాత్రం మాకు ఎవరు సపోర్ట్ చేయరు. తను అనేది మాకు సపోర్ట్ చేయండి అంతేగాని మీ జాలి మీ దయ మాకు ఏది అవసరం లేదని చెప్పి తన యొక్క బాధని వ్యక్తం చేస్తుంది. రీసెంట్గా షీలన్ ఒక ట్రాన్స్ ఉమెన్ని రేప్ చేసి చంపడం జరిగింది. మీడియా తీసుకుని వచ్చి మేము మాకు జస్టిస్ కావాలి, దీన్ని ఎవరు రేప్ చేశారో మాకు తెలియాలంటే, ఇంతవరకు ఏం లేదు దాని గురించి. ఓకే, అంటే చాలామంది మన వాళ్ళు ఫైట్ చేయరు సార్, నిజంగా తనని అతి దారుణంగా చంపేశారు. తనని బండి మీద ఎక్కించుకొని సీసీ విజువల్స్ అని కూడా మేము టెలికాస్ట్ చేసేలాగా సజ్జ్ చేసాం. మేమంతా కూడా తన ఇంటికి తీసుకెళ్ళి తను ఫిజికల్గా తనతో అంత వాడుకొని ఆ తర్వాత తన దగ్గర డబ్బంతా గుంజుకొని ఇతను ఎక్కడ బయట చెప్పేస్తుందో వీళ్ళందరినీ అని చెప్పి తన ఆరోగ్యం కూడా బాగాలేదు, ఫుల్ ఫీవర్తో ఉంది పాపం ఆమె. హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వద్దామన్నా లేకపోతే ఏదో పని మీద బయటకు వచ్చింది పాపం తను. ఎర్లీ మార్నింగ్ 7 పాపం తను బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి తన ఇంటికే తీసుకెళ్ళి తను దారుణంగా కొట్టి ఎదురుగా సైడ్లో మన మళ్ళీ తన బండి మీద ఎక్కించుకొని శ్మశాన వాటికి తీసుకెళ్ళారు తనని. తను అది దారుణంగా కొట్టి శ్మశాన వాటికి గడ్డకేసి కొట్ట తను చనిపోయిందా లేదా అని చూస్తే ఎంత ఘోరాది ఘోరమైన సిచ్యువేషన్లు ఉన్నది తెలుసా. నిజంగా మేము ఆ అమ్మాయి చనిపోయింది, మేము తనకి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్ప మేము ఏం చేయగలుగుతాం. మాకు కావాల్సిన సపోర్ట్ ఎక్కడి నుంచి, మాకు మీడియా సపోర్ట్ కావాలి, పోలీసు వాళ్ళ సపోర్ట్ కావాలి, వాళ్ళ సపోర్ట్ కావాలి. సో మేమందరం కూడా అప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేయడం వలన ఆ దుండగదని మేము పోలీస్ స్టేషన్ మెట్లెక్కించి వాళ్ళు రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. సో రీసెంట్గా జరిగింది అది మనకు, అది మనకు అందరికీ తెలియకపోవచ్చు. రీసెంట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది తనని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. సో అంత పోరాడితే అలా జరిగింది, అది పరిష్కారం దొరికింది. సో ప్రతి ఒక్కరం కూడా మేము అందరికీ ఒకటే మాట చెప్తున్నాము, ట్రాన్స్జెండర్ని ముట్టుకునే ముందు మాత్రం ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి మా మీద చేయవేయండి. ఎందుకంటే మాకు మనసు ఉంటుంది, మేము మనుషులమే. ఒక్కడుగు కనుక మేము ముందడుగేసి నడి రోడ్డు మీద కనుక వచ్చి మేము కూర్చుంటే మాత్రం ఎవరు తట్టుకోలేరు. మా జోలికి రాకండి, మా లైఫ్ మాదే. చట్టవిరుద్ధంగా ఏం చేస్తే దాన్ని లీగల్గా మీరు యాక్షన్ తీసుకోండి, దానికి అందరము వర్తలమే. కాకపోతే మమ్మల్ని మాత్రం మా మనసుతో కానీ మా యొక్క లైఫ్తో కానీ ఎవరు కూడా ఆడుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ హాస్ని, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా నువ్వు ఎంత సఫర్ అవుతున్నావో నాకు తెలుసు. యాక్చువల్ తను ఇప్పటికి కూడా తన హెల్త్ బాగాలేదు. సో తను చూసారు కదా తను ఎంత డల్ అయిపోయిందో, నిజంగా తనకి హెల్త్ అసలే బాగాలేదు. నేను రిక్వెస్ట్ చేశాను, నీకు జరిగిన అన్యాయము ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అనే ఒక ఆలోచనతో నేను వీడి తీయకోసం ఇక్కడ దాకా వచ్చాను అన్నప్పుడు తను ఏడ్ చేసింది ఫస్ట్. అప్పుడు తప్పకుండా అమ్మ నా మనసులో బాగా తప్పకుండా అందరికీ తెలియచేస్తానని చెప్పేసి అన్నది. నీకు మేమందరం ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము అండ్ నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.